నమస్కారం, కేడిస్టల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఏడాదిన్నర కాలంలో 17.22 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్టు వెల్లడించిన గంప గోవర్ధన్. ముగింపు దశకు చేరుకున్న పట్టణ ప్రగతి కార్యక్రమం. వార్డుల్లో జోరుగా సాగుతున్న ప్రగతి పనులు పలువురు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ శరత్ కుమార్. ప్రగతి కార్యక్రమంలో తొలగించిన చెత్తకు నిప్పు పెట్టిన ఆకతాయిలు. తప్పిన ప్రమాదం, ఫైర్ ఇంజన్తో మంటల అదుపు. పోసానిపేట్ గ్రామంలో కాల్పుల కలకలం. కుటుంబ కలహాలతో గాల్లోకి కాల్పులు జరిపిన మాజీ నక్సలైట్ శీలాసాగర్ దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆడపిల్ల పుడితే కడుపును పెట్టుకుని చూసుకునే విధంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించే రోజులు పోవాలని చెప్పారు. అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆడపిల్ల పెళ్లి ఖర్చుల నిమిత్తం 116 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ నివాసంలో నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, బిక్కనూరు మండలాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు 42,04,000 రూపాయల కన్యాలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల బీబీపేట మండలం శివారు రామ్రెడ్డిపల్లి గ్రామంలో చేపలు పడ్డానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుడు మామిళ్ల బాలయ్య కుటుంబ సభ్యులకు 6,00,000 రూపాయల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1759 మందికి 17.22 కోట్ల రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్ల పుడితే బాధపడాల్సిన రోజులు పోయాయని చెప్పారు. ఆడపిల్ల పుడితే తెలంగాణ ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజలు, ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి మండలం, దోమకొండ మండలం, రామారెడ్డి మండలం, బిక్నూర్ మండలానికి చెందినటువంటి కళ్యాణి లక్ష్మి లబ్ధిదారులకు సుమారు 42 మందికి 42,04,872 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా శివార్ రామ్రెడ్డిపల్లి బీబీపేట మండలానికి చెందినటువంటి శివార్ రామ్రెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మామిళ్ళ బాలయ్య చేపలు పట్టడానికి పోయి చెర్లబడి చనిపోతే 6,00,000 రూపాయలు ఇలా చెక్కు పంపిణీ చేయడం జరిగింది ఆ కుటుంబానికి. ఏ మత్స్యకారుడైతే తన వృత్తి మీద బతుకుతున్నాడో అనుకోకుండా ప్రమాదానికి గురై చెర్ల చేపలు పట్టడానికి పోయి చనిపోతే ప్రభుత్వం ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇలా పిల్లలు, ఆ తల్లి అనాథ కావద్దు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇలా 6,00,000 రూపాయలు చెక్కు ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకు నా చేతుల మీద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కింద, షాది ముబారక్ కింద ఈరోజు ఇచ్చిన 42,04,872 రూపాయలతో పాటు ఈ 13-14 నెలలు గవర్నమెంట్ 2వసారి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కామారెడ్డి నియోజకవర్గంలోనే 1759 మందికి ఈరోజు వరకు మనము కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారు ఈ 13-14 నెలల్లో 17.22,21,714 రూపాయలను ఈరోజు వరకు కామారెడ్డి నియోజకవర్గంలో పేదలు ఎవరైతే ఆడబిడ్డ పుడితే బాధతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఒక ఇంటి మేనమామగా, ఇంటి పెద్దన్నగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి కింద ఆడబిడ్డను కడుపులో పెట్టుకొని సాధుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు వరకు ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే 17.22 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే మామూలు విషయం కాదు. భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే భయపడద్దు, మగబిడ్డతో సమానంగా ఆడపిల్లలను చూసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి ఒక దేశంగా ఉద్దేశం కాబట్టి ఇలా రెసిడెన్షియల్ స్కూల్స్ ఆడపిల్లల కోసం పెడతా ఉన్నాం. మంచి చదువులు, ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మగపిల్లలతో సమానంగా ఆడబిడ్డలు కూడా ఉండాలి. ఎవరు కూడా భ్రూణ హత్యలు కానీ ఇలాంటి హత్యలు చేయొద్దు. మురికి కాలువలలో కానీ
చెట్ల పొదలలో కానీ ఆడపిల్ల బుర్త ఇయ్యొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, ఈ ప్రభుత్వం ఉన్నదని ఒక భరోసా ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పిస్తూ ఉన్నారు. ఎవరైనా పెళ్లి ఆడబిడ్డ పెళ్లి చేస్తే తప్పకుండా ఈ కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని వాడుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మత్స్యకారులకు కూడా ఇలా చనిపోయిన కుటుంబానికి 600,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లలను తల్లిని కాపాడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో అన్ని వర్గాలకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అందరినీ ఆదుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వచ్చే రోజుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. రేపటితో కార్యక్రమం ముగుస్తున్నందున వార్డుల్లో ఉన్న సమస్యలు త్వరితగతిన పూర్తి చేయడానికి ముందుకు సాగుతున్నారు. జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ వార్డులో పర్యటిస్తూ పలు సూచనలు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని 45, 46, 47 వార్డులో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి పాల్గొన్నారు. మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్న తీరును పరిశీలించారు. కాలనీవాసులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జవాన్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల పట్ల ఇలాగే నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. వార్డులో మొక్కలు నాటారు. ప్రగతి సమయంలో పనులు బాగా జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భాగంగా 9వ రోజు మేము మా 46వ వార్డు వాళ్ళ ప్రజల అందరి సహాయ సహకారాలతో మేము 9వ రోజు వరకు కూడా మేము విజయవంతం చేసుకున్నాము. ఎందుకంటే వాళ్ళందరి సహకారంతో కొన్ని సమస్యలు చెప్పడం వల్ల కొన్ని తీసినాము. ఇదే ఈ 10 రోజులనే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము వార్డులలో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఒక్కొక్కటి ఖచ్చితంగా మేము ఈ సమస్యలను ఖచ్చితంగా తీస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ మాకైతే ఏదైతే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు చేపట్టిన పట్టణ ప్రణాళికలో 10 రోజుల్లో భాగంగా మాకు చాలా వరకు మ్యాక్సిమమ్ వార్డులో మేము అనుకుంటున్నాం 80% వరకు ఏది శానిటేషన్ అయింది. అక్కడక్కడ కాకుండా అయినా కానీ మేము తీసేస్తాము. అందులోనే మొక్కల భాగంలో కూడా ఇక్కడ మేము ఇక్కడ మాకు తుప్పిపోయిన స్తంభాల దగ్గర కొత్తవి కూడా ఏర్పడడం చేసిండ్రు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భీమరెడ్డి సార్ గారు కూడా మాకు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండే కూడా కొద్దిగా మొక్కలు ఎవరెవరు ఇంటి వాళ్లకు కావాల్సిన మొక్కలు కృష్ణ తులసి కానీ, దోమల నివారణకు మళ్ళా గులాబీ కానీ, ఇంకా రకరకాలుగా ఇలా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఆధ్వర్యంలో కూడా మేము ఆ మొక్కలు ఇంటింటికి ఎవరెవరు మొక్కలు కావాలి అంటే అవి తొట్టిలో చిన్నవి, మనకు మన వార్డులో పెద్ద చెట్లు అవసరం పడడం లేదు, చిన్న ఇంటికి కావాల్సిన మొక్కలను కూడా అవి అందించడం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయింది. ఎందుకంటే ఒక డ్రైన్స్ కరెక్ట్ లేవు, సీసీ రోడ్లు కరెక్ట్ లేవు, కలవట్లు ఉన్నాయి మొత్తం ఇరికిపోవడం వల్ల ఇలా జరుగుతున్నాయి. అవి కూడా మేము మెజర్మెంట్ తీసుకున్నాము. ఆ మెజర్మెంట్ను తీసుకొని ఆ నివేదికను కూడా మేము R&B మరియు కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మేము రానున్న కొన్ని రోజులనే సీసీ రోడ్లు కానీ ఈ కల్వర్ట్స్ కానీ ఇవన్నీ మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు మా మేడం గారు మాకు స్పెషల్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్ ఇచ్చినాము. మ్యాక్సిమం 80-90% వార్డులో 20 ఏళ్ళ నుంచి ఉన్న మురికిని, చెత్త కుప్పను తీసేసినామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చుకునే బాధ్యత నా మీద ఉంది. ప్లస్ మా వార్డు ప్రజలందరి మీద వారి సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా చేస్తానని నేను వార్డు ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. నాకు కూడా కొద్దిగా టైం ఇస్తూ, టైమును కొద్దిగా పనులు కష్టంగా చేస్తా, కొద్దిగా టైం కూడా మీరు మీతో కావాలని కోరుకుంటూ నేను మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు స్పెషల్ ఆఫీసర్గా 46 వార్డు ఇచ్చారు. మనము 24వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ను షెడ్యూల్ చేసుకున్నాము. షెడ్యూల్ ప్రకారంగా 100% మాకు 46 వార్డులో వర్క్ మొత్తం ఫినిష్ అయింది.
మేము దాదాపు లేబర్స్ని పెట్టుకొని చేయించుకున్నాము. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ తర్వాత మొత్తం ఆల్ అన్ని క్లీనింగ్ ఉన్నాయి. 3 ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మార్చడం అనేది జరిగింది. తర్వాత 15 మొక్కలు కూడా పెట్టడం అనేది జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈరోజు మాకు మా వార్డును సందర్శించారు. డ్రైనేజీల గురించి అవి రాసి ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా రాసి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. పట్టణంలోని 25 వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా పరిశుద్ధ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ కారగుల అంజల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి రాజేష్ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. పనులను దగ్గర నుండి చేయించారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతిలో భాగంగా కామారెడ్డి పట్టణంలో పట్టణ ప్రగతి నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు 25 వార్డులో ప్రజాప్రతినిధి మున్సిపల్ కౌన్సిలర్ అంజనరెడ్డి ఆధ్వర్యం మరియు స్పెషల్ ఆఫీసర్ రాజేష్ ఏఈఆర్ఎంబి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 400 మొక్కలు తీసుకొని రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా చేయించి వాటి భాగంలో హరితహారంలో భాగంగా ఒక 400 మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. అందరం కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రజల సహకారంతో చాలా ముమ్మరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు పట్టణ ప్రగతి ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఈరోజుకి 9వ రోజు గడుస్తున్న మా కామారెడ్డిలో 25వ వార్డులో అన్ని పనులు కూడా నేను కౌన్సిలరు, అలాగే మా ఆఫీసర్ రాజేష్ గారు, ఆర్ఎన్బి ఏఈ గారు అందరు ఉండి మాతో పాటు ఉన్న కమిటీ మెంబర్స్ కూడా 60 కమిటీ మెంబర్స్ మాతో గల్లీ గల్లీకి వచ్చి సమస్యలను పరిష్కరిద్దామని చూసుకుంటూ ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా మేము అన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది. ఆ సమస్యలను కూడా తీసుకుపోయి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టడం జరుగుతుంది. కావున ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో ప్రజలందరూ కూడా మాతోటి ఉండి ఏ సమస్య ఉన్నా కూడా ఆ లూజ్ ఉన్న వైర్స్ కూడా టైర్ చేయించడం జరిగింది. ఈరోజు 25వ వార్డులో మెగా ప్లాంటేషన్ ద్వారా ఒక 400 మొక్కలను నాటించడం జరుగుతుంది. ఆడియో సార్ ఆధ్వర్యంలో నిన్న కమిషనర్ గారు కూడా రావడం జరిగింది, కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పర్యవేక్షణ చేయడం జరిగింది. అదే పర్యవేక్షణలో భాగంగా మొక్కలను కూడా నాటించడం జరుగుతుంది. మరియు డ్రైనేజీలలో ఉన్నటువంటి చెత్త చెదర పొద్దున 8 నుంచి రాత్రి 8 వరకు కంటిన్యూగా పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆడియో గారు కూడా ప్రతి క్షణం మాకు ఫోన్ చేసుకుంటూ ఏం పని చేస్తారు, ఇంకేమైనా అవసరం ఉంటే కూడా మీకు అందించడం జరుగుతుందని కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఆఫీసర్ గారు కూడా చిన్న ఏజీ ఉన్న ఆఫీసర్ గారు కూడా 25 యువకుడు, మాతో పాటు మాకంటే ఎక్కువనే శ్రమిస్తుడు. అతను కూడా ఇంతకుముందు కూడా అతను చేసినట్లో తెలియదు, కానీ మా వార్డులో మాత్రం చాలా అభివృద్ధి కోసం తను కూడా ముందుకు వచ్చి ప్రతిరోజు మా ఎంబటినే ఉండి మాతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాలు మళ్ళీ కూడా ఒక 3 ఒకసారి కంపల్సరీ పట్టణ ప్రగతి ప్రోగ్రాం పెట్టాలని ఆ కేసీఆర్ గారిని గవర్నమెంట్ తరఫున వాళ్ళు పంపించాలని కూడా ఆడియో గారికి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క 3 పెడితే బాగుంటుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది. మున్సిపల్ పరిధిలోని దేవనపల్లి 10వ వార్డులో వార్డు కౌన్సిలర్ ఉర్దొండ వనిత ఆధ్వర్యంలో ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. వార్డులలో మొక్కలు నాటారు, వార్డులో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారు 49 కామారెడ్డి పట్టణంలోని 49 వార్డులకు జిల్లా అధికారులను వార్డు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించిన విధంగా మేము ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి 10 ప్రణాళికల్లో పట్టణ ప్రణాళికలో భాగంగా ముఖ్యంగా మంచి పట్టణము ఏ విధంగా ఉండాలి అనే విషయాలను పట్టణ ప్రజలకు ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి బెండైనటువంటి
స్తంభాలు అయితేనేమి, రష్టపట్టిన స్తంభాలు అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్ కోసమైతేనేమి, మరి కొత్త స్తంభాల కోసమైతేనేమి మేము ప్రణాళిక సిద్ధం చేస్తూ మరి ఈ నెలలోనే వాటి కొత్త నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ మరి పట్టణంలోని ఈ ప్లాస్టిక్ వ్యవహారంలో మనము ప్లాస్టిక్ వినియోగంపై వీరికి ఈ అవస్థ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమము ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందదాయకంగా వారు చాలా బాగుంది ఈ యొక్క కార్యక్రమం అని చెప్పేసి వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులకు చేసినటువంటి పదవ వార్డు ప్రతి ఒక్క కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి మీకు అందరికీ ఈ విధంగా పట్టణంలో ప్రతి ఒక్కరూ 49 వార్డులలో కూడా చేశారని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఎంతో బాగుందని చెప్పేసి వ్యక్తిగతంగా నేను కూడా ఈ యొక్క సమాధానాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 10 రోజుల ప్రోగ్రామ్ పట్టణ ప్రగతి అనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడానికి మా స్పెషల్ ఆఫీసర్ శేఖర్ గారికి, మా మున్సిపల్ కమిటీ, ముఖ్యంగా మా ఆర్పి మా సుజాత మేడం గారికి ధన్యవాదాలు. మున్సిపల్ పరిధిలోని 42వ వార్డు బతుకమ్మ కుంటలో పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. వార్డు కౌన్సిలర్ పండ్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వార్డులో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. సెక్షన్ ఆఫీసర్ నేను. పట్టణ ప్రణాళికలో భాగంగా 42వ వార్డులో మొక్కలు నాటడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ గారు, కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో 50 మొక్కలు నాటినారు. ఇవాళ ఇక్కడ పనులు చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. అందుకే నేను కూడా కొద్దిగా ఉండి మా డిపార్ట్మెంట్ నుండి మొక్కలు పెడితే బాగుంటుందని చెప్పడంతో కౌన్సిలర్ గారు సార్ గారు ఆడపిల్ల కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాచల సురేందర్ అన్నారు. కళ్యాణలక్ష్మి, జాతి ముబారక్ పథకాలు ఎంతో గొప్పవని చెప్పారు. ఈ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. లింగంపేట మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాచల సురేందర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుందన్నారు. ఆడపిల్ల కుటుంబానికి భరోసా కల్పించే విధంగా కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. పాఠశాల ఏర్పాటు చేసి ఫ్రీగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య ఏదైతే కేసీఆర్ గారు ఆమెచ్చిందో అది వాళ్ళ ఆడపిల్లలకు అందుబాటులో ఉండి కొనసాగిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో చాలా రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల మరణాలు వెతుకుతున్నాయి. వేరే రాష్ట్రాల వారు వచ్చి చూస్తున్నారు తెలంగాణలో ఏ విధంగా ఇస్తా ఉన్నారు. ఇలా ఈ కళ్యాణలక్ష్మి శాంతి ముబారక్ కాకుండా రైతులను, ముఖ్యంగా ఒక రైతు నాయకుడు అయితే ఏమి లాభం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రామారెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను మంగళవారం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జాజల సురేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. పేదల అభ్యున్నతి ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆడపిల్ల భారం కాకూడదన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దశరథ్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే కళ్యాణలక్ష్మి చెప్పులు ఇవ్వడం జరుగుతోంది. ఆడపిల్ల పుట్టిందనగానే అత్తమామలు ముక్కు తిప్పుకొని చూడకుండా చూడని కూడా రాకపోతుంది ఇంతకు ముందు, అవునా కదా? ఆడపిల్లలు ముక్కు ఇస్తుండే లేదా అట్లాంటి? ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేయాలి, ఆడపిల్ల పెళ్లి చేయాలి, పెళ్లి చేసి పంపాలి, పెద్ద బరువు ఒక కొండలే కనబడుతుంది తల్లిదండ్రికి. అత్తమామలు కూడా ఒక తల్లికే పుట్టిన, ఒక స్త్రీకే పుట్టినని మర్చిపోయి కూడా ఆడపిల్ల అనగానే ముక్కు ఇస్తుండే. తాండాలలో అయితే ఆడపిల్ల నమ్ముకుందరు, మాకు పెన్షన్ అయితే ఖాతా కాదు అని చెప్పి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మేము తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు, పేపర్లలో చూసినప్పుడు, కేసీఆర్ తాండా తిరిగినప్పుడు ఎంతో మంది వచ్చి గిరిజనులు మాకు మేము బతకలేము, మా భూములు లేవు, మా బతికేట్లా అని చెప్పి చాలా మంది
ఆయనకు గురపెట్టుకుని ఇవన్నీ ఆలోచన చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్రం మనం అయిన తర్వాత ముఖ్యంగా సమాజం నుంచి దూరమైతే కుటుంబం ఆగం కాకుండా ఇవాళ రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. మీరుగా ముఖ్యంగా వ్యవసాయదారులు ఇవ్వాలైతే అన్నింటికంటే సంతోషం ఉన్నది 24 గంటల కరెంటు. తెలంగాణ రాకముందు మీరు అందరు చూసినారు మేమే ఎన్నోసార్లు రోడ్ల మీద చూసిన ధర్నా చేసినాం కరెంటు కావాలని చెప్పి. కరెంటు దొంగలకి ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి మీకు అందరూ తెలుసు. వ్యవసాయ నేను చూస్తున్నానంతా వ్యవసాయదారులే అవునా కదా. ఇక కరెంటు వచ్చిన ఐకెంపీ ధర కానీ మొత్తం కూడా వాటితో కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఆలోచన చేయండి పరిపాలన ఎంత కూడా సాగుతుంది కేసీఆర్ అని చెప్పి. మొన్న జరిగిన సుసైడ్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా టీఆర్ఎస్ పక్షాన్ని ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్రం మొత్తం గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం ఒక జిల్లాలో 4 జిల్లాలు కాదు 10 మొత్తం 33 జిల్లాలను కూడా టీఆర్ఎస్ ఏకగ్రహం చేశారు. ఒక ఎన్నిక జరిగితే 60% 70% ఓట్లు వస్తాయి మంచి పేరు వస్తాయి. కానీ ఇవాళ తెలంగాణలో మొన్న జరిగిన ప్రైమరీ ప్రాథమిక వ్యవసాయ ఎన్నికల్లో 95% టీఆర్ఎస్ సీట్లు గెలుచుకుందంటే మీరు ఒకసారి రైతులు కేసీఆర్ నాయకత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటారు ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెప్పులు. మరి ఒకవైపు పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా సాగుతుంది. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. మరోవైపు ఆకతాయిలు చిల్లర వేషాలు వేస్తున్నారు. చెత్తను తగలబెడుతూ ఆకతాయి పనులు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని 31వ వార్డులో ఆకతాయిలు చెత్తకు నిప్పెట్టారు. దాంతో ఆ వార్డులో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి మంటలార్పారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మాకు మీ అందరి కాళ్ళు మొగ్గమంటే కూడా ఆఫీసర్లు మేము మా పబ్లిక్ అంతా కలిసి కాళ్ళు మొగ్గుతాము. మా 31వ వార్డు ఇలా అయ్యే పరిస్థితుల్లో ఉందో నిన్న కలెక్టర్ని కూడా కలిసి కలవడం జరిగింది. కలెక్టర్ కూడా అభయం ఇచ్చాడు. నిన్న 24 గంటలు కాలేదు. మళ్ళీ ఇక్కడ మాకు ఫైర్ జరిగింది. ఇదే ఫైర్ కనుక ఇండ్ల మీద జరిగితే కనుక మాకు కేసీఆర్ అయ్యంగే పూరే డర్ డర్ కే రయ్యతో క్యా జిందగీ ఏ జిందగీ హే నేను క్యా తో హే కేసీఆర్ సాహబ్ ఆర్ కేటీఆర్ సాహబ్ అమరా గల్లీకి వెళ్ళి దేకియా సాబ్ కలెక్టర్ సాబ్ తోడా అమరా 31 వార్డుకు తోడా దేకియా సాబ్ అవర్ ఇట్నెస్ జాదంలో ఉన్నాయి. బౌలింగ్ కల్లీమై జేసీబీ లగాకే పూర సాఫ్ కరే పూర పోయి కచ్చరా ఓగే ఎవరు కలెక్టర్ రాకి విజిట్ కరే తో అప్నా గల్లీ పి సాఫ్ సఫాయి హోదా హమ్లో ఆయా సాఫ్ సఫాయి కర్నే కే లియే హమారే 31 ఫ్యామిలీ మెంబర్స్ హర్ ఏక్ జన అచ్చా రహనే కే లియే ఆప్ లోగోకే వినతి కర్ రహా హూం దయచేసి మీరు అందరు కూడా సహకరించాలి. మీరు అందరు కూడా గల్లీ వాళ్ళు కూడా మై ఏకేజన్ అప్లో బోల్ రోమ్ ఆ ఫైరింగ్ ఓగైతో అప్న బాల్ బచ్చంకా మసలా క్యా ఉంగా ఏ దేకే కలెక్టర్ గారు దయచేసి మీరు లైవ్ పెట్టుకొని మీరు మాకు ఎంబడే మా వార్డు విజిట్ చేసి మా కొద్దిగా స్పెషల్ కింద ఫండ్ ఆర్గనైజ్ చేసి కొద్దిగా చేయాలని నేను విన్నవించుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రైతుల జీవితాల్లో వెలుగులు వెదజల్లుతున్నాయని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. రైతుల పక్షపాతిగా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని చెప్పారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తోందని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద కొడబ్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతులకు అనేక సమస్యలు ఉండేవన్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. తాను చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమం ఇదేనని అన్నారు. పిట్ల మండలం చిల్గర్గా పెద్ద కోడప్కల్ గ్రామాల్లో డీసీసీబీ శాఖలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
తను చైర్మన్ కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నూతన ఉత్తేజంతో విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి బాన్సువాడ నాయకులు గౌరవనీయులు ఇజాజ్ గారికి 9 సంవత్సరాలు ఈరోజు. ఆ రోజు కూడా 39 సంవత్సరాలకే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా చైర్మన్ గా చేయడం జరిగింది. ఈరోజు నేను కూడా 39 సంవత్సరాలకే చైర్మన్ గా ఉన్నాను, చైర్మన్ గా అయినాను. ఆ రోజు నా వయసు 8 సంవత్సరాలు నాన్నగారు చైర్మన్ అయినప్పుడు, ఈరోజు నా పిల్లల వయసు కూడా 8 సంవత్సరాలే. చాలా అదృష్టంగా ఉంది నాకైతే. ఈ అదృష్టం మాత్రము నాకు తెలిసింది ఎవరు దక్కదు. దేవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా అన్న షిండే సాబ్ కానీ వీళ్ళందరి ఆశీర్వాదంతోనే నాకు ఈరోజు ఈ అదృష్టం దక్కిందని చెప్పేసి మీ అందరికీ సమూహంగా తెలియజేస్తున్నారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో సర్పంచులు తీసుకోండి, ఎంపీటీసీలు తీసుకోండి, జెడ్పీటీసీలు తీసుకోండి, ఈరోజు మొన్న మున్సిపల్ ఎలక్షన్ కూడా తీసుకోండి, ఈరోజు ఆఖరికి చివరి ఎలక్షన్ ఇది సొసైటీ ఎలక్షన్ కూడా తీసుకోండి. ఏ ఎలక్షన్ తీసుకున్నా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచిర్రు. టీఆర్ఎస్ పార్టీయే ఈరోజు కైవసం చేసుకుంది అన్ని స్థానాలలో. మీ అందరి ఆశీర్వాదము ఇలా ఉంటేనే గత మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము అవడము ఖాయం అని చెప్పేసి మీ అందరికీ సమూహంగా తెలియజేస్తున్నాను. చిల్లరిగిలో బ్యాంక్ కావాలని అడిగారు, తప్పకుండా అన్న రేపే మా సీఓ గారు చెప్పి తప్పకుండా బ్యాంక్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మీకు సమూహంగా మాటిస్తున్నాను. అదేవిధంగా పెద్ద కొడపు గారు కూడా ప్రతాప్ రెడ్డి గారు అడిగారు, మీ అందరి సహకారం ఉంటే కంపల్సరీ పెద్ద కొడపులో కూడా నేను బ్యాంకు కల్కి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్ కాలనీలో గల కల్కి భగవాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో బసాపూర్ గ్రామం చెందిన పబ్బ వెంకటేశం అరుణ దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 300 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అద్భుతాలు కానీ ఇక్కడ ఈ సేవలో కానీ చాలా తృప్తిగా ఉన్నాము. అయితే అన్నదానం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మన సమాజంలో ఎవరు కూడా అన్నానికి ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరికి కనీసం ఆకలి బాధ అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది మేము ప్రతి మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా జీవితాలలో కూడా చాలా అద్భుతాలు జరిగినాయి, తెలిసినవి తెలియనివి కూడా చాలా జరిగినాయి. మేము అంటే నిరంతరం సేవలో ఉన్నాము, అమ్మ భవన్ సేవలో చాలా బాగా అనిపిస్తుంది. అప్పారెడ్డి పట్టణ కేంద్రంలో గల కల్కి ఆలయంలో 18వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 18 వారాలుగా కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి భక్తులు అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు అన్నదాతగా బిట్నూరు మండలం బసాపూర్ గ్రామానికి చెందిన పబ్బ వెంకటేశం అరుణ దంపతులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. మరి ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భక్తులు మరి 300 మంది రావడం జరుగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి వారందరూ కూడా కలిసి మానవ సేవా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ ప్రాంతంలో కాల్పుల కలకలం ఒక్కసారిగా జిల్లాను హడలెత్తించింది. ఈ ఘటనలో పోలీస్ శాఖ ఒక్కసారి ఉలిక్కి పడింది.
కాల్పులు జరిపినట్టు మాజీ నక్సలైట్ షీలా సాగర్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనకు నోటీసులు అందజేసినట్టు పోలీసులు తెలిపారు. ఎప్పుడో పీపుల్స్ పార్టీ జనశక్తి మహర్షుల కాలంలో వినిపించిన కాల్పులు ఫిబ్రవరి 29న కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో చోటు చేసుకోవడం ఒక్కసారిగా కలకలం రేపింది. పోలీసులు గోప్యత పాటించడంతో 3 రోజులు ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామం చెందిన శిలాసాగర్ అనే మాజీ నక్సలైట్ ఈ కాల్పులకు దుమారం రేపాడు. పోలీసుల కథనం ప్రకారం శిలాసాగర్ గతంలో పీపుల్స్ బార్లో పనిచేసి లొంగిపై ఆత్మరక్షణ కోసం లైసెన్స్డ్ రివాల్వర్ ఉపయోగిస్తున్నారు. ఇంటి పక్కనే ఉండే మహిళతో ఆయన కుటుంబ సభ్యులు తరచూ గొడవలు పడేవారు. హైదరాబాద్లో నివాసం ఉండే శిలాసాగర్ కొడుకు తేజ, కూతురు శ్రీలేఖ ఫిబ్రవరి 29న రాత్రి గ్రామానికి వచ్చి సదరు మహిళతో గొడవకు దిగారు. ఆందోళన గురైన ఆమె ఈ విషయాన్ని శిలాసాగర్కు తెలియజేసింది. అక్కడికి చేరుకున్న ఆయన కొడుకు కూతురును బెదిరిస్తూ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విని గ్రామస్తులు అవాక్కయ్యారు. వారికి విషయం తెలిసిన బయటకు చెప్పలేని పరిస్థితి. ఎట్టకేలకు శిలాసాగర్ కొడుకు తేజ, కూతురు శ్రీలేఖ రామారెడ్డి ఠానాకు చేరుకుని శిలాసాగర్ తనపై కాల్పులు జరిపారని తండ్రిపై ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అసలు రివాల్వర్ నుంచి బుల్లెట్ వెళ్ళిందా లేదా అన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి సిఐ చంద్రశేఖర్ తెలిపారు. రివాల్వర్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపించినట్లు తెలిపారు. లైసెన్స్ వివరాలు 3 రోజుల్లో తెలియజేయాలని శిలాసాగర్కు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. పోసానిపేట గ్రామంలో ఆమె తండ్రి శిలాసాగర్ కుటుంబంతో పాటు ఉంటున్నాడని, వీళ్ళు హైదరాబాద్ నివాసం ఉంటున్నారు, తండ్రి మాత్రం ఊళ్ళో వ్యవసాయ పనులు చూసుకుంటూ ఊళ్ళో ఉంటాడు, అక్కడికి పోయి వచ్చేవాడని. అయితే ఫిబ్రవరి 29 రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ శ్రీలేఖ మరియు ఆమె తమ్ముడైనటువంటి తేజ ఇద్దరు కూడా వాళ్ళ గ్రామానికి రాత్రి 10 గంటల సమయంలో వాళ్ళ గ్రామానికి పోయినట్టుగా పోతే అక్కడ ఇంటి వీళ్ళ ఇంటి పక్కన నివాసం ఉండే కరణం నాగలక్ష్మి అనే ఆమెతోటి ఏదో చిన్న విషయంలో పాత విషయాల గురించి కొన్ని గొడవ జరుగుతుండగా అదే విషయాన్ని వాళ్ళు వాళ్ళ తండ్రి అయినటువంటి శిలాసాగర్కు ఫోన్ చేసి చెప్తే శిలాసాగర్ అక్కడికి వచ్చి ఈ టైంలో ఇక్కడ గొడవ ఎందుకు చేస్తున్నారనే విషయంలో ఇరు వర్గాలకు అంటే శిలాసాగర్కు మరియు వాళ్ళ కొడుకు కూతురుకు మధ్యలో గొడవ జరిగినట్టుగా ఓవర్నోవర్ కొట్టుకున్నట్టుగా ఆ క్రమంలోనే శిలాసాగర్ అనే వ్యక్తి తన యొక్క లైసెన్స్డ్ రివాల్వర్తో గాల్లోకి ఒక రౌండ్ కాల్పు జరిగినట్టుగా వాళ్ళు దరఖాస్తు చేయడం జరిగింది. దాని మీద అంటే వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేసేటట్టుగా గాల్లోకి కాల్పు జరిపినట్టు చెప్పి దరఖాస్తు చేసి దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీనిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రామారెడ్డి శ్రీ రాజు ఉన్నాడు. అయితే వాస్తవ విషయాలను గురించి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏం జరిగింది, ఆ రాత్రి పూట అక్కడ గొడవ ఎందుకు జరిగింది, ఈ ఇరు కుటుంబాల మధ్యలో ఆ గొడవలు ఎందుకు జరుగుతుందని చెప్పి ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. తెలుసుకుంటే శిలాసాగర్ అనే వ్యక్తి ఇది వరకు లోగడ తనకు మాజీ పీపుల్స్ వార్లో మాజీ నక్సలైట్గా పనిచేసి జనజీవన సంతలోకి వచ్చి బతుకుతున్నట్టుగా తనకు ఇతరుల నుంచి ప్రాణహాని ఉందనే ఉద్దేశంతో లైసెన్స్డ్ రివాల్వర్ను తీసుకున్నట్లుగా మనకు తెలిసింది. అది దానికి లైసెన్స్ సంబంధించిన వివరాలను కూడా మేము వెరిఫై చేస్తున్నాము. తర్వాత ఈ అతని వద్ద నుంచి రివాల్వర్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని పరీక్షల నిమిత్తం రివాల్వర్లోంచి తూట బయటకు వచ్చిందా లేదా అసలు కాల్పులు జరిగినాయా లేదనే ఉద్దేశం మీద తెలుసుకోవడం కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా మేము పంపేయడం జరుగుతుంది. ఈ లోపల ఆ గొడవలు జరిగినాయా లేదా అనే విషయంలో ఇంకా పరిశోధన నడుస్తుంది. పరిశోధన అనంతరం పూర్తి వివరాలు తెలియపరుస్తాం.
అది మేము అంటే తీసుకొని అది నోటీస్ ఇచ్చినాము. అసలు ఆ రోజు జరిగిన విషయాల గురించి మనం 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చినాము ఆయనకు. మిగతా వివరాలు నియోజకవర్గం తదనంతరం పూర్తి వివరాలు తెలియపరుస్తాం. అతను నోటీస్ ఇచ్చినాము, ఆయన లైసెన్స్ తదితర వివరాలను మాకు సబ్మిట్ చేయవలసిందిగా విత్ ఇన్ 3 డేస్లో సబ్మిట్ చేయవలసిందని మేము అతను నోటీస్ ఇచ్చినాము. బయటనే ఉన్నాం అంటే వాళ్ళ ఊర్లోనే ఉన్నాం. ఇప్పటి వరకు అయితే శాంతియుత వాతావరణం ఉంది. ఎందుకంటే రాత్రి సమయంలో జరిగిందని చెప్పేసి అని చెప్పడం వల్ల ఎవరు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారా లేరా అనేది మేము వెరిఫై చేస్తున్నాము. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉంది. ఈ కాల్పుల సంఘటన గురించి ఎలాంటి పరిణామాలు అయితే ఏమీ లేవు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. తార్వై మండలం దేమికలాన్ ఎర్రపాడు గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను రాష్ట్ర ప్లేయింగ్ స్క్వాడ్ రాజవ్రతన్ పరిశీలించారు. డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామాలు, నర్సరీ పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా విద్యుత్ నగర్, ఎస్సీ కాలనీ, శివాజీ విగ్రహం వద్ద పాత విద్యుత్ స్తంభాలు తొలగించి వాటి స్థలంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. వర్రి మండలం బడాపహాడ్ దర్గాను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ నెల 6 నుంచి ఊసు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహిస్తున్న 15 మంది సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిని సస్పెండ్ చేయాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఎల్లారెడ్డిపట్నంలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతంపై ఉపాధ్యాయులతో కలెక్టర్ శరత్ కుమార్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గితే ఇంక్రిమెంట్లో కోత విధిస్తారని హెచ్చరించారు. ఇటీవల నోయిడాలోని క్లబీ మినీ మూవీ ఫెస్టివల్లో తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ బిక్కనూరులో ఎంఏ తెలుగు సాహిత్య విద్యార్థి రాకేష్ చీరాల ఎంపికయ్యారు. ఆకలి, ఇమెయిల్, ఒక బ్లాక్మెయిల్ చిత్రాలు ఎంపికైన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ బాబు రాకేష్ను శ్రేణి ప్రశాంత పత్రాలతో సత్కరించారు. మరిన్ని షార్ట్ ఫిల్మ్ తీసి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రిన్సిపల్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ 7.5 కాలంలో 17.22 కోట్ల పంపిణీ చేసినట్టు వెల్లడించిన గంప గోవర్ధన్. ముగింపు దశకు చేరుకున్న పట్టణ ప్రగతి కార్యక్రమం వార్డుల్లో జోరుగా సాగుతున్న ప్రగతి పనులు, పలువురు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ శరత్ కుమార్. ప్రగతి కార్యక్రమంలో తొలగించిన చెత్తకు నిప్పు పెట్టిన ఆకతాయిలు, తప్పిన ప్రమాదం, ఫైర్ ఇంజన్తో మంటల అదుపు. పోసానిపేట్ గ్రామంలో కాల్పుల కలకలం, కుటుంబ కలహాలతో గాల్లోకి కాల్పులు జరిపిన మాజీ నక్సలైట్ శీలాసాగర్ దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి వాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేటిస్టార్.